నమ్మకమైనవి ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. తన పెళ్లి ప్రయత్నాలపై ఓపెన్ అయ్యాడు సిడిగాలి సుధీర్. ఈ మూడు నెలల్లో ఇంట్లో తన పెళ్లిపై జరుగుతున్న రచ్చను చెప్పుకున్నాడు. పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ తనకు వస్తున్న సీరియస్ వార్నింగ్లను తెలియజేశాడు సుధీర్. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లిస్ట్ లో ప్రభాస్ ఫస్ట్ ఉన్నట్టే బుల్లితెరపై సుడిగాలి సుధీర్ స్థానం కూడా అదే. ఆయన ఎక్కడ కనిపించినా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నతో పాటు రష్మిని పెళ్లి చేసుకుంటున్నారా లేదా అనే ప్రశ్న కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండడంతో ఈ పెళ్లి గోళ ఎక్కువైందంటూ తల పట్టుకుంటున్నాడు సుధీర్. ఇంట్లో పేరెంట్స్ మాత్రమే కాకుండా మా అక్క కూడా పెళ్లి పెళ్లి అని గోళ చేసింది. ఆఖరుకు మా అక్క వాళ్ళ పాపతో కూడా పెళ్లి చేసుకోమనిపించారు. మేము ఇండియా రావాలంటే పెళ్లి చేసుకో, అప్పుడే వస్తాం అని కండిషన్ కూడా పెట్టారు అంటూ తన పెళ్లి పాటల గురించి చెప్తున్నాడు సుడిగాలి సుధీర్. తన జోడి రష్మితో కలిసి ఆలితో సరదాగా కార్యక్రమానికి వచ్చారు సుధీర్. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు వైరల్ అవుతుండగా తాజా ప్రోమోలో తన పెళ్లి పైన ఫోకస్ పెట్టాడు సుధీర్. మొదటిగా రష్మి గురించి అలీ చాలా లోతుగా అడిగే ప్రయత్నం చేశారు. దీనికి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు సుధీర్. రష్మి అందానికి ఎన్ని మార్కులు అంటే 1000 వేశాడు. స్టూపిడిటీకి 2000 మార్కులు వేశాడు. దీనికి అరై రెచ్చిపోకు అనవసరంగా అంటూ చాలా క్యూట్ గా చెప్పింది రష్మి. రష్మితో ఒకటి రాఖీ, రెండు తాలి, ఈ రెండింటిలో ఏది ప్రిఫర్ చేస్తావంటే రాఖీని అని సమాధానం ఇచ్చాడు సుధీర్. దానికి రష్మి రాఖీలా తాళి కట్టలేం కదా అని సుధీర్ని ఇరుకుని పెట్టే ఆన్సర్ ఇచ్చింది. ఇక రష్మి ఇంట్లో సుధీర్ పెళ్లి చూపులు కాన్సెప్ట్ పేలింది. అలి, సుధీర్, రష్మిలు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో రష్మి పెళ్లి చూపుల్లోనే పాల గ్లాసుతో వచ్చిన రష్మి పర్ఫార్మెన్స్ పీక్స్ కి వెళ్ళింది. ఇందులో రష్మికి మామగా అలీ వ్యవహరించగా వెంకటలక్ష్మి అనే రోల్ లో రష్మి చేసింది. ఇక క్యారెక్టర్స్ లోకి దిగిన అలి, రష్మి, సుధీర్లు పెళ్లి చూపుల స్కిట్ ను ఇరగదీశారు. మొదటిగా రష్మిని వెంకటలక్ష్మి అని అలి పిలవగా రష్మి గ్లాస్ పట్టుకొని వయారంగా నడుస్తూ సుధీర్ ని చూసి హూ అనడం, దానికి సుధీర్ తెగ సిగ్గుకు పడిపోవడం ఫుల్ ఫన్ జనరేట్ అయింది. ఇక రష్మి తెగ సిగ్గు పడిపోవడంతో అమ్మా ఇది పెళ్లి చూపులు శోభనం కాదంటూ అలి పంచు వేశాడు. పెళ్లి చూపులకు పిలిస్తే ఆమె ఏకంగా పాల్ గ్లాస్ తో శోభనం గదిలోకి వచ్చినట్టు వచ్చింది అంటూ అలి వరుస పంచులు వేశాడు. దీనికి సుధీర్ పడి పడినవగా రష్మి మరింత సిగ్గుపడింది. ఇక ఈ మూడు నెలల్లో పెళ్లి గురించి ఆలోచించావా సుధీర్ అని అలి సుధీర్ ని అడగడంతో తన కష్టాలు చెప్పుకొస్తూ చివర్లో మా ఇద్దరికి పెళ్లి చేశారు అంటూ ట్విస్ట్ ఇచ్చాడు సుధీర్. అతని మాటలకు అలీతో పాటు రష్మి కూడా షాక్ అయింది. మరి ఆ పెళ్లి ఏంటి? ఇంతకీ సుధీర్కి ఎవరితో పెళ్లి చేశారో తెలియాలంటే అలీతో సరదాగా పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.